ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను సరదాగా మీ అందరికీ నా పెయింటింగ్స్ కలెక్షన్, అంటే ఇప్పటి వరకు నేను వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం, అంటే ఒక కలెక్షన్ లాగా చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే కొన్ని ఇందులో ఆఫ్ కెమెరా వేశాను, కొన్ని ఆన్ కెమెరా వేశాను. ఆన్ కెమెరా వేసాను మీరు చూశారు, అయినా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకా చూడలేదు కదా, వీడియో కూడా చూసి ఉండకపోవచ్చు పాత వీడియోలు, అందుకనే ఈరోజు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆఫ్ కెమెరా వేసినవి ఎలాగో చూడలేదు అందరూ, కొంతమంది చూసే ఉంటారు హోమ్ టూర్ అవి చేసినప్పుడు, ఎవరైనా నేను చెప్పినట్టుగా కొత్త వాళ్ళు ఉండి చూడకపోతే కనుక, అందరి కోసం అని చెప్పేసి ఈరోజు నేను ఒక కలెక్షన్ లాగా చేస్తున్నాను. కొన్ని మాత్రం వాల్కే ఉన్నాయండి, అక్కడే తీసుకెళ్ళి చూపిస్తాను, అంటే వాల్కి డైరెక్ట్గా చూపిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ మాకు నెయిల్స్ కొట్టడానికి ఉండదు అని చెప్పాను కదా, సో కొన్నిటికి కమాండ్ స్ట్రిప్స్ స్టిక్ చేసి నేను స్టిక్ చేస్తాను. లైక్ బాల్కనీ, మీరు నేను బాల్కనీ మేక్ ఓవర్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, నేను కమాండ్ స్ట్రిప్ స్టిక్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే మాకు నెయిల్స్ పెట్టడానికి ఉండదు అని చెప్పేసి. సో అలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే నేను నెయిల్స్ పెట్టలేనో అలాంటి ప్లేసెస్ అన్నిట్లో నేను కమాండ్ స్ట్రిప్సే పెట్టాను, 3MB. సో అవి తీసేస్తే మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి, అందుకనే మళ్ళీ స్టిక్ చేసి స్టిక్ చేయాలి కదా అని చెప్పేసి కొన్ని మాత్రం వదిలేశాను, కొన్ని మాత్రం తీసే పెట్టాను, ఎందుకంటే అవి జస్ట్ పుష్ పిన్స్ పెట్టే పెట్టాను, అందుకనే తీసి మీ అందరికి ఈరోజు చూపిస్తాను. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఆఫ్ కెమెరా వేసినవి చూపిస్తాను, అంటే ఎక్కువ లేవండి ఆఫ్ కెమెరా వేసినవి, అవి చూపిస్తాను ఫస్ట్. నేను యుఎస్కి వచ్చిన తర్వాత నేను పెయింటింగ్స్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు వేసింది ఫస్ట్ వచ్చేసి ఈ బుద్ధా అండి. ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, నా హోమ్ టూర్ వీడియోస్లో అట్లాగా. సో ఇది నేను ఫస్ట్ వేసిన పెయింటింగ్, అంటే యుఎస్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసి పెయింటింగ్స్ అవి వేసినప్పుడు ఇదే వేశాను. ఇది యాక్చువల్లీ క్యాన్వస్ ఫ్రేమ్ అండి, నేను రెడ్ కలర్ పెయింట్. ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఫస్ట్ వేసుకున్నాను ట్రీ, ఈ బ్రా ఇది ఉంది కదా ఈ బ్రాంచ్, ఇదొక్కటే నేను అవుట్లైన్, అంటే పేపర్ కట్ చేసి వేశాను, అవుట్లైన్ గీసుకున్నాను. మిగిలిన ఈ లీవ్స్ అండ్ బుద్ధ కూడా నేను హ్యాండ్తోనే వేశాను. వేసి ఫస్ట్ రెడ్ పెయింట్ వేశాను జాగ్రత్తగా. ఫస్ట్ ఇదంతా వేసిన తర్వాత ఈ లీవ్స్ దగ్గర వచ్చేసి 0 నెంబర్ బ్రష్ అని చెప్పాను కదా, సన్నగా ఉంటుంది టిప్ బ్రష్, బ్రష్తో స్లోగా జాగ్రత్తగా వేశాను. వేసిన తర్వాత మళ్ళీ ఈ లీవ్స్ అండ్ బుద్ధాని హైలైట్ చేయడానికి వైట్ కలర్ పెయింట్ యూజ్ చేసి వేశాను. సో ఇది నేను ఫస్ట్ వేసిన పెయింటింగ్ అండి, నా ఫస్ట్, అంటే నేను ఇంకా యుఎస్ వచ్చిన తర్వాత అసలు పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే వేశాను. సో ఇది ఒకటి. సెకండ్ పెయింటింగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ బ్రాంచ్ మీద రెండు బర్డ్స్ కూర్చున్నట్టు, అంటే లవ్ బర్డ్స్ అంటారు కదా, అట్లా బర్డ్స్ కూర్చున్నట్టు వేశాను. ఒకసారి నేను వాల్కి పెట్టి చూపిస్తాను అది ఎలా ఉంటుందో. ఇది కూడా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, నా హోమ్ టూర్ వీడియోస్లో చూస్తారు మీరు, దివాళీ హోమ్ టూర్ తర్వాత ఐ థింక్ క్రిస్మస్ హోమ్ టూర్ వీడియో అనుకుంటా, అందులో కూడా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుందండి, ఇట్లా క్రాస్గా ఉంటుంది, అంటే బ్రాంచ్కి, అంటే ఒక ట్రీ మీద రెండు లవ్ బర్డ్స్ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఊహించి వేశాను. ఇది నా సెకండ్ పెయింటింగ్. థర్డ్ పెయింటింగ్ వచ్చేసి నేను వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద వేశానండి థర్డ్ పెయింటింగ్. ఇది క్యాన్వాస్ ఫ్రేమ్ కాదు, ఇది యాక్చువల్లీ ఇక్కడ విరిగిపోయిందండి, విరిగిపోతే నేను ఇది పడేయకుండా జస్ట్ ఇట్లా పెయింట్ చేసి ఇట్లా అమ్మాయి బొమ్మ వేశాను, పెయింట్ చేశాను ఇది కూడా. అండ్ పెయింట్ చేసి ఇక్కడ నమస్తే ఇండియా అని రాశాను. ఇది యాక్చువల్లీ నేను ఉమెన్స్ డే రేప్ అనగా ఈరోజు చేశాను, ఎందుకంటే దీని మీద ఏదైనా సంథింగ్ డిఫరెంట్ వేద్దాం అనుకున్నాను. నాకు సడన్గా ఐడియా వచ్చింది, ఎలాగో రేపు ఉమెన్స్ డే కదా సరే అని చెప్పేసి ఇది వేశాను. ఇది నేను యాక్చువల్లీ వీడియో చేయలేదండి, ఇది నేను ఇన్స్టాగ్రామ్లో అందరికీ విష్ చేస్తూ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి నేను ఇదే ఫోటో పెట్టాను. సో నాకు ఈ పెయింటింగ్ చాలా ఇష్టం, ఎందుకంటే అంటే మనం అందరికీ వెల్కమ్ చెప్తున్నట్టు, సో అట్లా ఉంటుంది కదా ఆ మీనింగ్ వస్తుంది అని చెప్పేసి నమస్తే ఇండియా అని చెప్పేసి నేను రాశాను. నాకు చాలా నచ్చింది పెయింటింగ్, ఇది నేను వేసిన థర్డ్ పెయింటింగ్ అండి. ఫోర్త్ పెయింటింగ్ వచ్చేసి పెయింటింగే కానీ కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అండి, అదేంటంటే కోలం డిజైన్ వేశాను పెయింట్ చేసి.
ఇది కూడా వుడెన్ ఫ్రేమ్ అండి. ఇది యాక్చువల్లీ ఇదేం ఫ్రేమ్ అంటే ఇట్లా ఉంటుంది ఫ్రేమ్ వెనకాల. ఇది బెడ్ సైడ్ టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ విరిగిపోయింది. విరిగిపోతే అది యాక్చువల్లీ షిఫ్టింగ్లో విరిగిపోయిందండి. సో విరిగిపోతే నేను ఏంటంటే అన్ని డిస్మాండిల్ చేసేసాను. డిస్మాండిల్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలా సపోర్ట్ ఉంటుంది కదా, అది ఇది. సో అది బాగుంది చూడ్డానికి ఫ్రేము, నాకు పడేయాలనిపించలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సన్ గ్లాస్ టైప్లో ఉంది కదా, అంటే సన్ మైక్ అంటాం అట్లా ఉంది. ఇటువైపు అంతా వచ్చేసి నార్మల్ ప్లెయిన్ వుడ్ ఉంది. సో నేనేం చేశానంటే శాండ్ పేపర్ చేసేసి మొత్తం, సో నేను పెయింట్ చేసి ఇలా కోలంలా కోలం డిజైన్ వేశాను. ఇది యాక్చువల్లీ నేను బుద్ధా ఉన్నారు కదా, బుద్ధా వెనకాల పెట్టాను. యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాను. ఈ పోస్ట్ అంటే అది ఎలా ఉంటుంది పెడితే అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అందుకే చెప్తున్నాను, మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని నేను ఆఫ్ కెమెరా చేస్తాను, కొన్ని ఆన్ కెమెరా చేస్తాను. ప్రతిదీ ఆన్ కెమెరా చేయడానికి కుదరదు. అందుకే నేను కొన్ని అంటే ఆఫ్ కెమెరా చేసినవన్నీ కూడా డెఫినెట్గా నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను, నేను ఏం చేశాను కొత్తది అని చెప్పేసి. డిఐవై అవ్వనివ్వండి, ఏదైనా ఇట్లాంటి పెయింటింగ్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా హోమ్ డెకర్ చేంజ్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. ఎందుకంటే చేంజ్ చేసిన ప్రతిసారి నేను వీడియో చేయలేను, ఎందుకంటే ఈ వారం ఇట్లా ఉంచాం, నెక్స్ట్ వీక్ ఇంకోలాగా పెడతాం. సో అంటే ఉన్న వస్తువులనే అట్నుంచి ఇటు ఇట్నుంచి ఇటు మారుస్తూ ఉంటాం. సో అలా మారుస్తూ ఉంటే మనకి కొత్తగా ఉంటుంది ఇల్లు, అండ్ మనం క్లీనింగ్ కూడా ఎక్కువ చేసుకుంటూ ఉండొచ్చు, దుమ్ము పట్టకుండా ఉంటాయి. అందుకని అట్లా చేంజ్ చేసినప్పుడు ఆ కార్నర్కి అది కరెక్ట్గా సెట్ అయింది అంటే డెఫినెట్గా అది నేను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరు అందరూ నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను ఏం కొత్త పోస్ట్ పెడుతున్నాను అనేది. సో ఇది నా ఫోర్త్ పెయింటింగ్, కోలం డిజైన్ అండి, కొంచెం డిఫరెంట్. సో ఇది ఫోర్త్ పెయింటింగ్. అండ్ ఫిఫ్త్ పెయింటింగ్ వచ్చేసి క్యాన్వాస్ ఫ్రేమ్ మీదే వేశాను. ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆఫ్ కెమెరా చేసినవి. సో లాస్ట్ పెయింటింగ్ ఆఫ్ కెమెరాలో అంటే ఆఫ్ కెమెరా చేసినవన్నీ కూడా ఫోర్ చూపించాను కదా, ఇది ఇప్పుడు లాస్ట్ పెయింటింగ్ ఫిఫ్త్ది. సో ఇది కొద్దిగా పెద్దది, పెద్ద పెయింటింగ్ అండి. ఇది మధుబాని ఆర్ట్ అంటారు. సో టూ ప్యారెట్స్, తర్వాత లోటస్ పైన అండ్ అటు ఇటు కూడా వచ్చి టూ ప్యారెట్స్ ఇట్లా ఉండి ఉంటుంది. ఇది మధుబాని ఆర్ట్. ఇది యాక్చువల్లీ స్కెచ్తో వేయాలి, బట్ నేను పెయింట్ అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేసి వేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ వైటే ఉంది, నేను నెట్లో చూసిన ఫోటో. బట్ నేనేంటంటే వైట్ అంటే కొద్దిగా హైలైట్ అవ్వాలి కదా వాల్కి పెట్టినప్పుడు. చెప్పాను కదా మా వాల్స్ అన్ని వైట్గా ఉంటాయి ఇక్కడ, అందుకని నాకు హైలైట్ అవ్వాలి ఈ పెయింటింగ్ అని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఇచ్చాను. మీరు కావాలంటే మీరు వైటే ఉంచుకోవచ్చు, కానీ మా వాల్స్ వైట్గా ఉంటాయి కాబట్టి నేను కాంట్రాస్ట్ పెట్టాను. మీ వాల్స్ కలర్ఫుల్ అనుకోండి, ఏ కలర్ వేయక్కర్లేదు బ్యాక్గ్రౌండ్, వైటే ఉంచుకోవచ్చు. అండ్ చెప్పాను కదా ఇది యాక్చువల్లీ స్కెచ్తో వేశారు, నేను చూసిన పిక్చర్లో, ఇంటర్నెట్లో చూసిన పిక్చర్లో. కానీ నేను అంటే స్కెచ్ అంటే నా దగ్గర లేవు, అందుకనే నేను అక్రిలిక్ పెయింట్స్తో వేశాను. సో మొత్తం అంతా కూడా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుని ఆ తర్వాత నేను అక్రిలిక్ పెయింట్స్తో జాగ్రత్తగా వేసి, అండ్ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ పెన్ ఉంటుందండి, నేను స్టేషనరీ షాప్లోనే తీసుకున్నాను. స్టేషనరీ అంటే జనరల్గా మేము మైకెల్స్కి వెళ్తాము, వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి. నేను మైకెల్స్లో తీసుకున్నాను, ఎందుకంటే పెయింట్స్ తీసుకున్నప్పుడే నేను పెన్ కూడా తీసుకున్నాను. గ్రీన్ కలర్ పెన్తో నేను అవుట్లైన్ అంతా వేసుకుంటూ వచ్చాను. సో ఇది నా ఫిఫ్త్ పెయింటింగ్, ఆఫ్ కెమెరా చేసిన దాంట్లో లాస్ట్ పెయింటింగ్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి, ఇది వాల్కి పెడితే చాలా అందంగా ఉంటుంది. ఇది మీరు నేను డైనింగ్ రూమ్ మేక్ ఓవర్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో ఉంటుంది. నేను ఎంటర్ అవ్వగానే అక్కడ వాల్ ఉంటుంది మాకు ఒకటి, అక్కడ పెట్టాను నేను. వరలక్ష్మి రథం అప్పుడు క్లాత్ పెట్టాను కదా, సో ఆ ప్లేస్లో ఇది ఉండేది. మొన్న వరలక్ష్మి రథానికి అని చెప్పేసి ఇది తీశాను. ఇది ఇప్పుడు వేరే చోట పెట్టాను. సో ఆ వాల్ అంతా ఖాళీగా ఉంది, అక్కడ ఏదో ఒకటి పెట్టాలి. సో ఈ 5 నేను ఆఫ్ కెమెరా చేశాను. ఇప్పుడు ఆన్ కెమెరా చూద్దాము, అంటే నేను వీడియోస్ చేసినవి కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, సో అవి ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను.
ఇప్పుడు నేను ఆన్ కెమెరా కొన్ని పెయింటింగ్స్ వేశానండి. డిఐవైస్ కూడా చేశాను, కానీ ఆ డిఐవైస్ అన్నీ కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే రెండు ఒకే వీడియోలో, అంటే పెయింటింగ్స్ అండ్ డిఐవైస్ ఒకే వీడియోలో చూపించాలంటే వీడియో చాలా లెంగ్దీ అయిపోతుంది. అందుకనే నేను సెగ్రిగేట్ చేశాను, పెయింటింగ్స్ అన్నీ ఒకరోజు చూపిద్దాం, డిఐవైస్ అన్నీ ఒకరోజు చూపిద్దాం అని చెప్పేసి ఈరోజు పెయింటింగ్స్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్, అంటే కెమెరా ముందు నేను వేసిన ఫస్ట్ పెయింటింగ్ వచ్చేసి ఇదండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, సన్ఫ్లవర్, అంటే ఇది కూడా హాఫ్ సన్ఫ్లవర్ అనమాట. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇది నేను వేసిన ఫస్ట్ పెయింటింగ్. సెకండ్ పెయింటింగ్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెయింటింగ్స్ అండి. అదేంటంటే క్లాసికల్ డ్యాన్స్ పోస్చర్స్. నాకు ఈ పెయింటింగ్స్ చాలా ఇష్టం అండి. ఇది నేను ఉమెన్స్ డే రోజు వేసి పోస్ట్ చేశాను అందరికీ, అంటే ఉమెన్ అందరికీ డెడికేట్ చేస్తూ వేసి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. సో నాకు ఈ పెయింటింగ్స్ చాలా ఇష్టం, ఎందుకంటే నాకు డ్యాన్స్ బాగా ఇష్టం. సో ఈ క్లాసికల్ డ్యాన్స్ పోస్టర్స్ నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలి అని అనుకుని ఫైనల్గా ఉమెన్స్ డే రోజు నేను, సరే ఉమెన్స్ డే అందరికీ మనం విష్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ డ్యాన్స్ పోస్టర్స్ వేసి అందరికీ డెడికేట్ చేశాను, ఉమెన్ అందరికీ కూడా. నాకు బాగా నచ్చిన పెయింటింగ్స్ ఇవి. సో ఇది నా సెకండ్ పెయింటింగ్, కెమెరా ముందు వేసిన సెకండ్ పెయింటింగ్. అండ్ థర్డ్ వచ్చేసి, థర్డ్ కూడా కొంచెం డిఫరెంట్ అండి. ఇదన్నమాట కోలం పెయింటింగ్. ఇది నేను వుడెన్ ఫ్రేమ్ మీద వేశానండి, చెప్పాను కదా ఈ వుడెన్ ఫ్రేమ్ నా దగ్గర ఉంటే నేను మొత్తం అంతా కూడా రెడ్ పెయింట్ చేసి వైట్ కలర్తో కోలం డిజైన్స్ వేశాను. అండ్ ఈ కోలం డిజైన్స్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను కోలం డిజైన్స్ పింట్రెస్ట్లో చూసి నేను తీసుకున్నానండి, మీ అందరికీ చూపించాను ఒక వీడియో. నేను ప్రొడక్టివ్ ఆఫ్టర్నూన్ వీడియో చేశాను కదా, సో అందులో నేను చూపించాను. నేను ఖాళీగా ఉన్నప్పుడు పింట్రెస్ట్ లో సెర్చ్ చేస్తూ ఉంటాను కోలం డిజైన్స్, అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత నేను పేపర్ మీద వేసుకుంటాను. సో అవన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను, ఒక బుక్ లాగా పెట్టేసుకుంటాను పేపర్ మీద వేసి. సో అవి చూసే నేను ఇందులో ఇలా ట్రై చేస్తూ ఉంటానండి. అండ్ మీకు ఒక వుడెన్ ఫ్రేమ్ చూపించాను కదా ఇప్పుడు, సో అది కూడా నేను పింట్రెస్ట్ లో చూసే వేసుకున్నాను. ఇట్లా ఏదైనా వుడెన్ ఫ్రేమ్ ఇంట్లో ఉంటాయి మనకి, వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలా ఉంటే కనుక నేను తీసుకుని వేసుకుంటాను. మీ దగ్గర ఎలాంటి వుడెన్ ఫ్రేమ్ లేకపోతే కనుక మీరు క్యాన్వాస్ ఫ్రేమ్ మీద వేసుకోవచ్చు, లేకపోతే మీకు అమెజాన్లో అక్కడ దొరుకుతాయండి, క్రాఫ్ట్ స్టోర్లో కూడా దొరుకుతాయి, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. సో మీరు ఒక ఫ్రేమ్ కొనుక్కొచ్చి అట్లా వేసుకుని పెట్టుకోవచ్చు. వుడెన్ ఫ్రేమ్స్ ఉంటే కనుక పడేయకండి, ఇలా యూజ్ చేసుకోండి, నిజంగా చాలా బాగుంటాయి. అండ్ సేమ్ ఇదే నా దగ్గర అప్పుడు మళ్ళీ వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉంటే నేను దాని మీద కూడా ఇట్లా వేశాను. దీని మీద ఆయిల్ పడిపోయిందండి, అందుకనే ఇది మళ్ళీ పడేయడం ఎందుకు, బాగుంది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి నేను ఇట్లా యూజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా హోమ్ డెకర్ పర్పస్, హోమ్ డెకర్ లాగే యూజ్ అవుతాయి. మీరు అనుకోవచ్చు ఇంత హోమ్ డెకర్ ఏం చేస్తామని. సి, నేను చెప్పాను కదా వీక్లీ వన్స్ నేను చేంజ్, నాకు ఈ వీక్ ఇలా ఉందా, నెక్స్ట్ వీక్ నాకు డెఫినెట్గా బోర్ కొట్టేస్తుందండి. సో నేను చేంజ్ చేసేస్తాను హోమ్ డెకర్ అంతా కూడా, అంటే కొత్తవి ఏం చెయ్యను, ఈ ఉన్నవే ఈ ప్లేస్లో, ఇది ఈ ప్లేస్లో పెట్టామా. మీకు ఇక్కడ ఇది ఇలా కనిపిస్తుంది కదా, ఈ మనీ ప్లాంట్ అండ్ ఈ ల్యాంప్ అది కనిపిస్తుంది కదా, ఈ వీక్ ఇలా ఉంటే నెక్స్ట్ వీక్ వేరే ప్లేస్లో ఉండొచ్చు. సో అలా మారుస్తూ ఉంటాను నేను వీక్లీ వన్స్, టైం ఉంటే. టైం లేదు అంటే కనుక నేనేం మార్చను. బట్ ఫెస్టివల్స్లో ఏంటంటే చేంజ్ చేస్తాను, అంటే ఎప్పుడో ఫస్ట్ నేను ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ వేసిన పెయింటింగ్ అది ఒక 6 మంత్స్ తర్వాత అది పాతదైపోవచ్చు, అది నేను మళ్ళీ రీయూజ్ చేస్తాను. సో అట్లా నేను మారుస్తూ ఉంటాను పెయింటింగ్స్ అన్నీ కూడా. సో నా థర్డ్ పెయింటింగ్ వచ్చేసి ఇవ్వండి, కోలం డిజైన్స్. నేను వేసిన ఫోర్త్ పెయింటింగ్ వచ్చేసి చాలా లేటెస్ట్ అండి, చాలా అంటే చాలా లేటెస్ట్. అదేంటంటే ఇది
ఇది నేను వినాయక చవితికి డిఐవై బ్యాక్ డ్రాప్ డెకర్ ఐడియాస్ అని చెప్పి చేశాను. అప్పుడు చేశాను ఈ వీడియో నేను. ఇది జస్ట్ ఇది కూడా నేను వుడెన్ ఫ్రేమ్ మీదే వేశానండి. ఇది జస్ట్ ఇట్లా కార్నర్లో నేను కోలం డిజైన్ వేసి మధ్యలో వినాయకుడి ఫేస్ వచ్చేలాగా వేశాను. అంటే మనం వాల్కి పెడితే చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి ఇట్లా వేశాను నేను. ఈ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడొచ్చు. అండ్ ఇదే కాదండి, నేను ఇప్పటివరకు కెమెరా ముందు వేసిన ఈ పెయింటింగ్స్ వీడియోస్ లింక్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. ఇది నేను వేసిన లాస్ట్ పెయింటింగ్ అండి కెమెరా ముందు, అంటే ప్రస్తుతానికి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ వేయాలి అనుకుంటున్నాను, అలా వేసేలాగా చూడాలి ఏమవుతుందో, హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. సో ఇవి నేను వేసిన పెయింటింగ్స్ అండి ఇప్పటి వరకు కూడా, ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ కొన్ని వాల్కి ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా జస్ట్ ఒక లుక్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా పెయింటింగ్స్ నచ్చాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కమెంట్ చేయండి నాకు నా పెయింటింగ్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో. ఆన్ కెమెరా చూసారు, ఆఫ్ కెమెరా మీరు ఇంతవరకు చూడలేదు కదా. కొంతమంది మన పాత ఫ్రెండ్స్ చూసే ఉంటారు, కొత్తగా మన ఛానల్లోకి వస్తున్నారు కదా, వాళ్ళు చూసుండరు. సో వాళ్ళ కోసం కూడా నేను ఈరోజు ఈ వీడియో చేశాను. చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించాయో, అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఒకసారి ఆ వాల్ మీద ఉన్నవి కూడా చూసేసిన తర్వాత మీరు వీడియోని ఎండ్ చేయండి. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్. ఈ పెయింటింగ్ని వార్లీ ఆర్ట్ అంటారండి. ఇది నేను క్యాన్వాస్ ఫ్రేమ్ మీద వేశాను, రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ వేసి దాని మీద వైట్ అక్రిలిక్ పెయింట్తో వార్లీ ట్రీ వేసి వేశాను. ఇది ఆఫ్ కెమెరానే చేశానండి, దీని మీద ఏం వీడియో చేయలేదు. అదొక పెయింటింగ్. అండ్ ఇవి వచ్చేసి పేపర్ ప్లేట్స్ మీద వేశానండి, జస్ట్ ర్యాండమ్ పెయింటింగ్సే వేశాను. యాక్చువల్లీ ఇది 2 ఇయర్స్ బ్యాక్ వేశాను, సో అప్పటి నుంచి యూజ్ చేస్తూ వచ్చాను. ఇంతకుముందు బెడ్రూమ్లో యూస్ చేసేదాన్ని ఇప్పుడు బాల్కనీ మేక్ ఓవర్ చేసిన తర్వాత ఇక్కడ వాల్ డెకర్ లాగా యూస్ చేస్తున్నాను ఈ రెండు పెయింటింగ్స్. సో ఇవేనండి వాల్కి ఉన్న పెయింటింగ్స్ మీకు చూపిస్తా అన్నవి. సో ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.